హలో గైస్ శశిశరణ్య శరణ్య వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనం టీఎస్డిఎస్సి ట్వంటీ ట్వంటీ త్రీ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏమేం సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్స్ కోసం మనం ఏమేమి చదవాలి అన్న వాటి గురించి డిస్కస్ చేద్దాం సో మీరు కనుక మన ఛానల్ కావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు మనం డిఎస్సి గురించి మాట్లాడుకుంటే ఈ డిఎస్సి అనేది మనకు ఎన్ని మార్క్స్కి ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది ఆ హండ్రెడ్ మార్క్స్లో నుంచి ఎయిటీ మార్క్స్ వచ్చేసి మనం ఎగ్జామ్ ద్వారా రాస్తాం ఐ మీన్ టీఆర్టీ అయి ఉండొచ్చు డిఎస్సి అయి ఉండొచ్చు సో ఎగ్జామ్ నుంచి మనకి ఎయిటీ మార్క్స్ ఉంటాయి రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ వచ్చేసి ఏదైతే మనం టెట్ రాసామో అందులో నుంచి ట్వంటీ మార్క్స్ అనేవి వెయిట్ తీస్తారు సో అది టెట్ అయ్యి ఉండొచ్చు సిటెట్ అయ్యి ఉండొచ్చు మీరు ఏది క్వాలిఫై అయినా సీటెట్ రాసిన వాళ్ళు కూడా డిఎస్సి రాయొచ్చు సో డోంట్ వరీ సో టీఎస్టెట్ కానీ సీటెట్ కానీ ఆ రెండిట్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మనం డిఎస్సి రాయొచ్చు సో ఇప్పుడు ఈ ఎయిటీ మార్క్స్ మన ఎగ్జామ్ గురించి మాట్లాడితే ఎగ్జామ్లో మనకి టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అడుగుతారు వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి హాఫ్ మార్క్ అనర్థం సో ఇప్పుడు ఈ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ ఎక్కడెక్కడ నుంచి అడుగుతాడు అన్న దాని గురించి మాట్లాడితే సో ఇప్పుడు మనం ఎస్జిటి గురించి మాట్లాడుకుంటున్నాం సో ఎస్జిటి వాళ్ళకి సో ఫస్ట్ వచ్చేసి జీకే అండ్ కరెంట్ అఫేర్స్ సో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు అంటే టెన్ మార్క్స్ అని అర్థం నెక్స్ట్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సో ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి మనకి ట్వంటీ క్వశ్చన్స్ అడుగుతారు అంటే టెన్ మార్క్స్ నెక్స్ట్ లాంగ్వేజ్ వన్ మనం అందరం కూడా లాంగ్వేజ్ వన్ అనేది తెలుగునే చూస్ చేసుకుంటాం బికాజ్ లాంగ్వేజ్ టూ అనేది ఖచ్చితంగా ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి సో లాంగ్వేజ్ వన్ మనం తెలుగు చూస్ చేసుకుంటాం లాంగ్వేజ్ వన్ నుంచి కంటెంట్ నుంచి ఎయిటీన్ క్వశ్చన్స్ వస్తాయి ఎయిటీన్ క్వశ్చన్స్ అంటే నైన్ మార్క్స్ నెక్స్ట్ ఇంగ్లీష్ నుంచి ఎయిటీన్ క్వశ్చన్స్ అంటే నైన్ మార్క్స్ మ్యాథమెటిక్స్ నుంచి ఎయిటీన్ క్వశ్చన్స్ అంటే నైన్ మార్క్స్ సైన్స్ నుంచి ఎయిటీన్ క్వశ్చన్స్ సోషల్ స్టడీస్ నుంచి ఎయిటీన్ క్వశ్చన్స్ అయితే ఈ ఎయిటీన్ క్వశ్చన్స్తో పాటు ప్రతి సబ్జెక్ట్లో కూడా మనకి మెథడాలజీ అనేది ఉంటుంది సో టీచింగ్ మెథడాలజీ నుంచి మనకి థర్టీ క్వశ్చన్స్ వస్తాయి సో థర్టీ క్వశ్చన్స్ అనేవి కూడా ఈ లాంగ్వేజెస్ నుంచి వస్తాయి అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా మనకి సిక్స్ క్వశ్చన్స్ మెథడాలజీ నుంచి ఉంటుంది అంటే పెడగాలజీ నుంచి అడుతారు సో లాంగ్వేజ్ వన్లో ఎయిటీన్ క్వశ్చన్స్ కంటెంట్ అవుతాయి రిమైనింగ్ సిక్స్ క్వశ్చన్స్ పెడగాజీ అవుతాయి సో ఆన్ టోటల్గా ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ అవుతాయి సో అంటే ప్లస్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ సబ్జెక్ట్ నుంచి ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి అని అర్థం అంటే నేను ఇక్కడ ఈ పెడగాలజీనే ఇక్కడ సబ్జెక్ట్స్లో యాడ్ చేస్తున్నాను సో లాంగ్వేజ్ టూ నుంచి అంటే ఇంగ్లీష్ నుంచి కూడా ఎయిటీన్ క్వశ్చన్స్తో పాటు ఒక సిక్స్ క్వశ్చన్స్ మనకి పెడగాజీ నుంచి అడుగుతారు సేమ్ ఇన్ ద మ్యాథమెటిక్స్ సేమ్ ఇన్ ద సైన్స్ అండ్ సేమ్ ఇన్ ద సోషల్ స్టడీస్ సో ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ కూడా ఎన్ని మార్క్స్కి వస్తున్నట్టు అర్థం ట్వెల్వ్ మార్క్స్ ట్వెల్వ్ 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 సో ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో తెలుగు అయినవచ్చు ఇంగ్లీష్ అయినవచ్చు మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ సో ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ నుంచి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తుంది సిక్స్టీ మార్క్స్ అంటే వన్ ట్వంటీ క్వశ్చన్స్ రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ ఏంటి అంటే కరెంట్ అఫేర్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సో ఈ రెండు కూడా ఏంటి ట్వంటీ మార్క్స్ సో ఆన్ టోటల్గా ఎంత ఎయిటీ మార్క్స్ దట్ ఈస్ వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఐ మీన్ వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు ఈ ఎయిటీన్ క్వశ్చన్స్ కోసం ఏం చదవాలి అండ్ ఈ సిక్స్ క్వశ్చన్స్ పెడగలజీ నుంచి ఏవైతే అడుగుతారో వాటి కోసం ఏం చదవాలి ఈ కంటెంట్ నుంచి ప్రతి సబ్జెక్ట్ టైండ్ వచ్చి మనం ఎస్జిటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం సో ఇప్పుడు ఎయిటీన్ క్వశ్చన్స్ వస్తాయి కంటెంట్ నుంచి అండ్ రిమైనింగ్ సిక్స్ క్వశ్చన్స్ వచ్చేసి సో కంటెంట్ నుంచి ఎయిటీన్ క్వశ్చన్స్ వస్తాయి అండ్ పెడగలజీ నుంచి సిక్స్ క్వశ్చన్స్ వస్తాయి అని మాట్లాడుకున్నాం కదా సో ఇప్పుడు ప్రతి సబ్జెక్ట్ అంతే లాంగ్వేజ్ వన్ అంటే తెలుగు అంతే ఇంగ్లీష్ అంతే మ్యాథ్స్ అంతే సైన్స్ అండ్ సోషల్ ఇవన్నీ కూడా సేమ్ ఎయిటీన్ క్వశ్చన్స్ వచ్చేసి కంటెంట్ నుంచి అడుగుతారు సిక్స్ క్వశ్చన్స్ వచ్చేసి పెడగాజీ నుంచి అడుగుతారు అయితే కంటెంట్ కోసం ఏం చదవాలి అనంటే మన తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్స్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చదవాలి ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు ప్రతి టాపిక్ ప్రతి లెసన్ అనేది కంప్లీట్ చేయాలి దాంతోపాటు ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకోండి లేదంటే లాంగ్వేజ్ వన్ తీసుకోండి ఎయిత్ క్లాస్ వరకు కూడా మనకు సందులు ఇవన్నీ ఇంట్రడక్షన్ అయిపోతాయి సో నైన్త్ టెన్త్లో కూడా సందులు కంటిన్యూయేషన్ అనేది ఉంటుంది సో ఇలా కంటిన్యూయేషన్ టాపిక్స్ ఏవైతే నైన్త్ అండ్ టెన్త్లో ఉంటాయో ఆ లింక్డ్ టాపిక్స్ కూడా మనం చదవాల్సి ఉంటుంది సో ఇది మనం కంటెంట్ కోసం చదవాల్సినవి అండ్ పెడగాజీ వచ్చేసి మనం డిఎడ్ ఆర్ బిఎడ్ ఏవైతే బుక్స్ ఉంటాయో వాటి నుంచి చదవాల్సి ఉంటుంది సో ఇది మన టిఎస్డిఎస్సి ఎస్జిటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఇందులో టోటల్గా వన్ సిక్స్టీ క్వశ్చన్స్ అడుగుతారు అంటే ఎయిటీ మార్క్స్ అడుగుతారు అండ్ ఈచ్ క్వశ్చన్ వచ్చేసి హాఫ్ మార్క్ క్యారీ చేస్తుంది అండ్ ఇందులో పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం తెలుగు మీడియం వాళ్ళకి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చాలా బుక్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి వేర్ యాజ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే దానికి బుక్స్ అనేవి మనకి మార్కెట్లో ఎక్కువగా అవైలబుల్లో లేవు సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అయితే నేను పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను పీడిఎఫ్స్ అనేవి పోస్ట్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని లేదంటే డైరెక్ట్గా చదువుకోండి సో ఇది ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఒక చిన్న పాయింట్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి సీటెడ్ తెలుగు అని సర్చ్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తుంది సో అందులో నేను ఈరోజు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనే పీడిఎఫ్స్ మొత్తం కూడా ఆ సిలబస్ మొత్తం కూడా నేను పీడిఎఫ్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు సో రిమైనింగ్ ఏది తీసుకున్నా సరే ఇంకా మనం టెక్స్ట్ బుక్స్ నుంచే కవర్ చేయాల్సి ఉంటుంది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే తెలుగు మీడియం వాళ్ళ కోసం చాలా బుక్స్ ఉన్నాయి అవైలబుల్లో మార్కెట్లో అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అనేవి పోస్ట్ చేస్తాను సో డోంట్ వరీ సో ఇది ఎస్జిటి వాళ్ళ కోసం డిఎస్ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్